మోత్కూరులో గ్యాదర్ కిషోర్ కుమార్ అధ్యక్షతన భారీగా తెరాసలో చేరికలు. తీవ్రమైనటువంటి సమస్య, దీన్ని పరిష్కరించడం ద్వారా మనకు లబ్ధి చేకూరుతుంది అంటే వాటిని పరిష్కరించడం కోసం మేము బిడ్డగా ముందు నిలబడతా, దానికి ఎలాంటి నిర్మాణం అవసరం లేదని చెప్పి ఎంపీ ఎమ్మెల్యే మంత్రి ముఖ్యమంత్రి అంతా మనం ఉన్నాక కింది స్థాయిలో కూడా మనం ఉంటేనే మనకు లాభం అవుతుంది. దయచేసి ఆలోచన చేయండి. మరి మెజారిటీ వచ్చిన దాంతో మనం మంచిగానే ఉన్నాం అనే సంగతి అర్థమైపోయింది. సరే, రాజకీయాల్లో రకరకాల ఎత్తులు పంచెత్తులు ఎత్తుకట్టడం ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. సమయాన్ని సందర్భాన్ని బట్టి అవకాశాలు అందరికీ ఒకేసారి రా, ఒకరొకరికి వస్తాయి. ఆ విధంగా అందరూ కూడా కలిసికట్టుగా ఉండి సంస్థాగతంగా టీఆర్ఎస్ పార్టీని పక్షం చేసి రేపు జరిగేటువంటి ఏ ఎన్నిక అయినా సర్పంచ్ అయినా ఎంపీటీసీ అయినా పిఎస్సిఎస్ అయినా జెడ్పీటీసీ అయినా ఎంపీ ఎన్నికైనా మన గ్రామం నుంచి టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరే విధంగా మన అందరం కూడా కలిసికట్టే కృషి చేద్దామని మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తాం. ఆ దిశగా అందరం కలిసి అడుగులు వేస్తేనే ఏదైనా సాధ్యమవుతుంది. అదేవిధంగా ఏ అవకాశం వచ్చినా సరే వీరు కూడా సుదీర్ఘమైనటువంటి అనుభవం నుంచి వస్తున్నారు. సమయాన్ని సందర్భాన్ని బట్టి అవకాశాన్ని బట్టి వారిని కూడా గౌరవించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఉండదు. ఎంత చేస్తే మంచుకుంటుంది, ఏ గ్రామం నుంచి ఎవరిని పోటీగా నిలబెట్టి ముందు తీసుకుపోతే బాగుంటుంది అనేటువంటిది రెండు రోజుల్లో మనకు నామినేషన్లు కూడా ఉన్నాయి కాబట్టి పార్టీ నిర్ణయం మేరకు ఎవరికి అవకాశం ఇచ్చినా అందరూ కలిసికట్టుగా పార్టీ నిర్ణయం